మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం శివాజీని భావించే మహారాష్ట్ర ప్రజలు నిర్మించిన కుప్పకూలిన శివాజీ స్టాచ్ నాణ్యత లోపంతోనే విగ్రహం కుప్ప తుప్పు పట్టిన స్టీల్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఘటనపై మండిపడుతున్న ప్రతిపక్షాలు మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ నేవీ నియమించిన స్పెషల్ టీం ఏం తెల్చబోతోంది మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కుప్పకూరడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సింధుదుర్గ్ జిల్లా మల్వాన్ తహసీల్లోని రాజకోట్ కోటలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగున ముప్పై ఐదు అడుగుల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ అయితే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శివాజీ విగ్రహం కుప్పుకూరింది దీంతో మహారాష్ట్రం రాజకీయం దుమారం చెలరేగింది విగ్రహ ఆవిష్కరణ జరిగి కనీసం తొమ్మిది నెలలు కూడా కాకముందే కూలిపోవడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి నాణ్యత మీద లేదని విమర్శలు గుప్పిస్తున్నారు ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది విపక్ష మహావికాస్ అఘాడీ సింధుదుర్గలో ముప్పై అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం నాశరకంగా జరిగిందని నిర్మాణంలో ఉపయోగించిన స్టీల్ తుప్పు పట్టిందని ఫిర్యాదు చేసింది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఈ ఘటనకు బాధ్యులుగా సదరు కాంట్రాక్టర్ జయదీప్ అప్టేతో పాటు స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పార్టీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు స్థానిక అధికారులు దీంతో పాటు నూతనంగా తీసుకువచ్చిన చట్టాలైనా బిఎన్ఎస్ సెక్షన్లు నూట తొమ్మిది నూట పది నూట ఇరవై ఐదు మూడు వందల పద్దెనిమిది మూడు ఐదు కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని అరెస్టు చేశారు ఇప్పటికే విగ్రహం శిల్పిపై హత్యాత్నం కేసు నమోదైంది అయితే విగ్రహంపై గతంలోని స్థానిక నివాసితులు సందర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు పలువురు హెచ్చరికలు కూడా జారీ చేశారట మల్వాన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్ నుండి అధికారిక నోటీసు జారీ చేశారని తెలుస్తోంది తుప్పు పట్టిన స్టీల్ ఉపయోగించారని ఇది విగ్రహ స్థిరత్వానికి ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరించారు అయినప్పటికీ హెచ్చరికలను పట్టించుకోకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టలేదు సింధుదుర్గ జిల్లాలో ఈ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి భారత దళానికి రెండు పాయింట్ నలభై నాలుగు కోట్లు నిధులను బదిలీ చేశారు దీనికోసం ఒక శిల్పి కన్సల్టెంట్ ను నియమించింది డిజైన్ కు రూపు ఇచ్చాక అనుమతుల కోసం డైరెక్టరేట్ ఆఫ్ ఆర్ట్ కు పంపించారు ఆ తర్వాత దాని ఎత్తును చాలా రెట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిర్మాణం కూడా నాసిరకంగా చేపట్టారని విగ్రహం నట్లు బోటులకు తుప్పు పట్టిందని నావీకి పిడబ్ల్యూడి లేఖ రాసింది అసలు తమకు ఈ విగ్రహం నాణ్యత స్థిరత్వాన్ని తనిఖీ చేసే అవకాశమే లేకపోయిందని పేర్కొంది ఈ విగ్రహానికి న్యావి అది నియమించిన శిల్పి కన్సల్టెంట్లదే బాధ్యతని పీడబ్ల్యూడీ అధికారులు తేల్చి చెబుతున్నారు ముప్పై అడుగుల శివాజీ విగ్రహానికి అనుమతులు ఇవ్వలేదని వెల్లడించారు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఆర్ట్ సంస్థ సంచాలకులు రాజు మిశ్రా కేవలం ఆరడుగుల మట్టి విగ్రహం డిజైన్ ను చూపించారని అసలు విగ్రహం ముప్పై అడుగులు ఎత్తుంటుందని వెల్లడించలేదన్నారు ఆ విగ్రహంలో స్టీల్ ప్లేట్లు వాడుతున్న విషయం కూడా చెప్పలేదన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై భారత నౌకాదళం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఘటనకు గల కారణాలు విశ్లేషించడంతో పాటు మరమ్మతులు ప్రారంభించేందుకు రాష్ట ప్రభుత్వంతో పాటు సంబంధిత నిపుణుల సహకారంతో ఓ టీంను నియమించింది నావీ ఈ నేపథ్యంలోనే విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనుల్లో నాణ్యత లేని కారణంగానే కుప్పకూలిందని మహారాష్ట్రలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంతో పాటు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి అసలు కాంట్రాక్టర్ ఎవరు తానేకు చెందిన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించిన మాట వాస్తవమేనా విగ్రహం నిర్మించిన తొమ్మిది నెలల్లోనే కూరడంపై సదరు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నల వర్షం కురిపించారు శివసేన యూబిటి రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ నేపథ్యంలో తన ఫేస్బుక్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు ఈ ఘటనపై ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా విమర్శలు సాధించారు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన ముప్పై అడుగుల శివాజీ విగ్రహం కూలిపోయిందని ఇది మోదీ సర్కార్ నిర్మించిన మౌలిక సదుపాయాల పేలవమైన నాణ్యతకు ప్రతిబింబమని విమర్శించారు సమానత్వం సెక్యులరిజానికి శివాజీ ప్రతీకని ఆయన విగ్రహం కోరడం శివాజీ దార్శనికత పట్ల నరేంద్ర మోదీకి నిబద్ధత లేకపోవడానికి ఉదాహరణ అన్నారు అసదుద్దీన్ ఓవైసీ అయితే ఇప్పటికే ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విగ్రహం కూరిన ఘటన శివాజీని అభిమానించే వారని చాలా బాధించిందన్నారు శివాజీ మనందరి ఆరాధ్య దైవమని ఆయన విగ్రహం కూరినందుకు మహారాష్ట్రలోని పదమూడు కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి క్షమాపణలు చెప్పారు ఛత్రపతి శివాజీ మహారాజును దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని వారికి తల వంచి క్షమాపణలు చెబుతున్నారని తెలిపారు ప్రధాని మోదీ మహారాష్ట్ర ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే శివాజీ విగ్రహం ఒక్కసారిగా కుప్పకొనడంపై రాష్ట్ర ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరి ఇందులో తప్పుదం ఎవరిది ఎవరు బాధ్యులనేది నేవీ బృందం నియమించిన స్పెషల్ టీం ఏం చెబుతుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు